ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఇవాళ చోడవరం రానున్నారు. మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఉత్తరాంధ్రలో జరిగే ఫస్ట్ తొలి బహిరంగ సభ ఇదే కావడంతో పార్టీ శ్రేణులు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 10 గంటలకు కొత్తూరు జంక్షన్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు సీఎం జగన్. గత వారం అనకాపల్లి జిల్లాలో జరిగిన సిద్ధం బస్సు యాత్రకు విశేషమైన స్పందన కనిపించింది. జననేతకు అపూర్వ స్వాగతం లభించింది. ఇప్పుడు మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న వేళ సీఎం చోడవరం సభపై ఆసక్తి నెలకొంది. ఇదే సభపై మరిన్ని అప్డేట్స్ చోడవరం నుంచి మా కరెస్పాండెంట్ నాయుడు ఇస్తారు. నాయుడు చెప్పండి, మేనిఫెస్టో తర్వాత మొదటి సభగా చెప్పచ్చు మనం, సో ఎలా చోడవరం వాసులు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? మొన్న సిద్ధం సభకు ఏ రకమైన జనం వచ్చారో అంతా చూసిన విషయమే. ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, చోడవరంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మరికాసేపట్లో చోడవరం నియోజకవర్గం కొత్తూరులో బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసము ఒక చోడవరం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సభకు సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు ఉన్నారు. సార్, చెప్పండి సార్, ప్రజలు ఏ విధంగా ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రాక కోసం? ఉత్తరాంధ్రలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ఈ రోజు నుంచే ప్రారంభమైంది. అసెంబ్లీ వారీగా తొలి సమావేశం, తొలి ప్రారంభోత్సవం చోడవరం నుంచే ప్రారంభించుకోవడం మా అదృష్టం. గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపుతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా సమరోత్సాహంతో ఈరోజు ఒక జాతర మాదిరిగా ఒక అద్భుతమైనటువంటి వేలాది మంది తరలి వస్తున్నారు. ఇది నిజంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్ ఆంధ్రప్రదేశ్లో విజయ దుందుబై మోగించడం కోసం, ఉత్తరాంధ్రలో అతి ముఖ్యంగా చోడవరంలో అఖండ విజయం సాధించడం కోసం ఈ సమావేశం చాలా 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 ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఒక మా ప్రాంత వాసులకి అందరికీ మర్చిపోలేనిది, మరువురానిది, మరపురానిది ఒకటే ఒకటి, ఉత్తరాంధ్రలో విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా నిన్న మేనిఫెస్టోలో పెట్టడం. మేనిఫెస్టోలో ఇక్కడి నుంచే రెండోసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం ఇక్కడ వైజాగ్ నుంచే ప్రారంభించుకోవడం అని రావడం వల్ల ఆ మాటతో పెద్ద ఎత్తున వీళ్ళందరూ హృదయాల్లో కూడా మనకు విశాఖ రాజధాని అవుతుంది. ఉత్తరాంధ్ర రాజధాని వస్తుంది. ఉత్తరాంధ్ర ప్రగతి పదంలో ముందుకి అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది అనేది గట్టి విశ్వాసంతో ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా 34 అసెంబ్లీలు కూడా అఖండమైనటువంటి విజయాన్ని సాధించబోతున్నాయని మాత్రం మీ ద్వారా తెలియజేస్తున్నా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? మేనిఫెస్టో మాకు గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే, పేద భేద సాదా కూలి నాలి వ్యక్తులందరూ కూడా హ్యాపీగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని ఆయన కోరిక మేరకు బడుగులు, బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఆనందదాయకంగా ఉండాలని ఉద్దేశంతో మేనిఫెస్టో రూపకల్పన ఏనాడో చేశారు. ఆ నవరత్నాలు ఈరోజు నవరత్నాలు ప్లస్ కింద మార్చి మా జీవితాలు ఇంకా ప్లస్ అవ్వాలని, ఇంకా బాగుపడాలని, ఇంకా ఒక ప్రగతి పదంలో నడవాలని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ముఖ్యంగా అమ్మఒడిది ఎంతవరకు 15,000 ఉండేది 17,000 చేయడం కానీ, రైతు భరోసా 13,500 ఉండేది 16,000 చేయడం కానీ, ఇలాగ వాహనమిత్ర 10,000 ఉండేది 20,000 చేయడం కానీ, ఇవన్నీ చూస్తుంటే అందరూ కూడా తాడితి పీడితి ప్రధానికి అంతా కూడా ఎంతో ఉత్సాహభరితంగా ఉండి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం నిలబెట్టాలి, కేజీ బంగారం బెంజ్ కార్లు ఇస్తానని ప్రతిపక్షం వాళ్ళు మాయి మాటలు నమ్మకున్నా గౌరవ ముఖ్యమంత్రి గారి మాట నిలబడినటువంటి వ్యక్తిగా ఆయన బాటలో నడవాలి, ఆయనకే ఓటేయాలని అందరూ నిర్ణయం తీసుకున్నారు. ఓకే నాయుడు, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.